మంచి కార్యక్రమం. ఈ సంవత్సరం హరితహారంలో గుర్తుండే విధంగా కీసర అటవీ ప్రాంతం, చారిత్రక ప్రాంతం, ఆధ్యాత్మిక ప్రాంతం, హైదరాబాద్ నగరానికి ఆనుకొనున్న ప్రాంతం, చదువుల తల్లి ప్రాంతం, దీన్ని మంచిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి సంతోష్ కుమార్ గారు ఎక్కడ చెట్టు పెట్టినా నేను కూడా పోయి వారితో పాటు ఆ చెట్టుకు నీళ్లు పోసే దానిలో మాకు ఆ కార్యక్రమంలో నాకు భాగం కల్పిస్తుండ అన్న. సంతోష్ కుమార్ గారి గురించి తెలిసిన చాలా తక్కువ, చాలా మందికి ఆయన కనపడడం తక్కువనే, ఆయన మాట వినడం తక్కువనే, కానీ సంతోష్ కుమార్ గారికి చాలా మంది తెలుసు. వారి గురించి కూడా మొత్తం ఈ తెలంగాణ ప్రజానీకానికి మొత్తానికి కూడా తెలుసు. నిజంగా ప్రకృతి ప్రేమికుడు, మంచి సంగీత ప్రేమికుడు. తెలంగాణ ఉద్యమాన్ని 2001 నుంచి ఇప్పటిదాకా ఒక అధార్టీగా ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి చెప్పే దాంట్లో మంచి అవగాహన ఉన్న నాయకుడు. ఇవాళ ఎంపీగా అయిన తర్వాత ఆ ఎంపీ నిధుల నుంచే లేదని ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే ఆలోచనతో మన కీసర గుట్టను ఎంచుకోవడం అని చెప్పి కూడా చాలా సంతోషం. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత హరితహారం అనే దాని మీద మొట్టమొదటిసారి మొదటి 6 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. 2014 తెలంగాణ వచ్చే వరకు 6 దశాబ్దాలుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా పెట్టిన మొక్కలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, నమ్మదంగా ఉండదు. చెట్లు పెరుగుతున్నాయి, ప్రకృతి పరంగా పెరుగుతున్నాయి, ఎవరికి వాళ్ళు పెట్టుకుంటున్నారు చేస్తున్నారు తప్ప ఒక ప్రభుత్వ పరంగా 6 దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు పెట్టిన 36 లక్షల మొక్కలు మాత్రమే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 50 కోట్ల మొక్కలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పటికి 5 సంవత్సరాల కాలంలో 170 కోట్ల మొక్కలు పెట్టడం జరిగింది. అంటే వారి యొక్క ఆలోచన, ఒకవైపు చెట్లను నాశనం చేసి అడవులను ధ్వంసం చేసి జీవన విధ్వంసం చేసిన ప్రభుత్వాలు ఒక పక్కనుంటే ఆ జీవితానికి మరలా మనందరం కూడా ఈ చెట్లే మనకు ఆధారం అని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరు తీసుకోలే, అది ఒక కేసీఆర్ గారే తీసుకున్నారు. కీసరని ఈ హైదరాబాద్ నగరంలో ఒక సుందరమైన ప్రాంతంగా, ఒక పచ్చడి ప్రాంతంగా, ఒక సంతోషన్న అందరు ఎవరొచ్చినా కూడా సంతోషంగా ఉండే విధంగా అది ఖచ్చితంగా తయారవ్వాలని చెప్పేసి ఆశిస్తూ ఈ హైదరాబాద్ నగరంలో సంతోషంగా ఉండే ప్రాంతం కీసర ప్రాంతంగా చేయడంలో మా కృషి కూడా మేము చేస్తామని, మీ యొక్క డబ్బులు, మీ యొక్క ఆలోచన మంచి బృహత్తరమైన ఆలోచన, ఆ విధమైన డబ్బులు కూడా వస్తాయని చెప్పి ఆలోచన మంచిదైతే డబ్బులు వాటిగా వస్తాయని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ప్లీజ్ గో గ్రీన్ విత్ దిస్ గణేష్. ప్లీజ్ సెలబ్రేట్ గణేష్ చతుర్థి విత్ ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ గణేష. సేవ్ ది ఎన్వైరన్మెంట్. ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యతగా మట్టి వినాయకుడిని యూజ్ చేస్తారని, మట్టి వినాయకుడినే పూజిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడితే మనం మనం కాపాడినట్టేనండి. ప్లీజ్ గో గ్రీన్, మట్టి వినాయకుడిని పూజిద్దాం. ఐ ప్లెడ్జ్ ఎవ్రీవన్ టు యూజ్ ఈకో ఫ్రెండ్లీ గణేష. ఈ సంవత్సరం మనమందరము మట్టి వినాయకులతో పండుగ చేసుకుందాం. అందరూ పర్యావరణాన్ని కాపాడండి, మట్టి వినాయకుడినే వాడండి. ఈ వినాయక చతుర్థికి మనం అందరం మట్టి వినాయకుడినే వాడదాం.